శంకరన్న ఇంటి వైపు కన్నెత్తి చూడాలంటేనే జనం భయపడతారు. అలాంటివి నా ఇంట్లోనే డాక్యుమెంట్స్ పోయా. ఎలా, ఎవరు తీశారు చెప్పండి రా, ఎవరు తీశారు? ఒప్పుకుంటే ఒక్కడి, లేదంటే ఒక్కొక్కడిని. నిజంగా నాకేం తెలియదన్నా. తెలీదన్నా, నాకేం తెలియదన్నా. నిజంగా నాకు తెలియదన్నా. అన్నా, నాకేం తెలియదన్నా. మరెవరు తీశారు చెప్పండి, ఎవరు తీశారు? నేనేం చేయలేదన్నా. అన్నా, మీ గదిలోకి వచ్చే దారి ఎవరికుందన్నా? ఎవడో ఒకటి లేపేస్తే గాని చెప్పర్రా. ఆగన్నా, అవి తీసింది నేనే. అభిమానిగా మీ ఇంటికి వచ్చింది వాటి కోసమే. నువ్వు మోసం చేసింది శంకర్ నారాయణరా. నా ఫ్రెండ్కి నువ్వు చేసింది, నేను నీకు చేశా. నన్ను మోసం చేసి కూడా నా ఎదురుగా ధైర్యంగా నిలబడ్డావే, అందుకు ముచ్చటేస్తోందిరా. కానీ ఆ అభిమానం అవమానాన్ని ఆపలేకపోతోందిరా. ఎందుకు కొడుతున్నారు? ఏం జరిగింది అయ్యా? వీడి రంగారావు ఇంట్లో దొంగతనం చేస్తుంటే పట్టుకున్నావయ్యా. ఏరా, దొంగతనం చేశావా? అవునయ్యా, మా ఊళ్ళో కరువు వచ్చిందయ్యా. పంటలు లేవు, పనులు లేవు. నా పెళ్ళం బిడ్డలు గంచి నీళ్లు తాగి 3 రోజులైందయ్యా. వాళ్ళ ఆకలి బాధ చూడలేక దాహం తీర్చి మంచినీళ్లు తప్ప కన్నీళ్లు ఈ ఊరికి తెలియవు. కరువు అన్నది ఊరి పొలిమేర దాటరాదు. నలుగురి సంతోషమే ఈ ఊరి సంతోషం. ఆకలంటూ వచ్చాం, అన్నం పెడతాం. వ్యవసాయం చేస్తే కౌలుకి పొలం కూడా ఇస్తాం, ఉండటానికి ఇల్లిస్తాం, మా ఊరిలో మా మనిషిగా స్థానం ఇస్తాం, పని చేసుకుని బతుకుతాం. మీరు చెప్పినట్టు చేస్తానయ్యా. ముందు అతను కట్లెప్పండి. అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. లేవయ్యా, అయ్యా, దేవుడు అట్టుంటాడు ఇట్టుంటాడని అంటుంటే ఎట్టుంటాడో అనుకునేవాడిని, కానీ మీలా ఉంటాడని నాకు ఇప్పుడు తెలిసిందయ్యా. ఒక్కరి కోసం బతకాలనుకునేవాడు మనిషి, నలుగురి కోసం బతకాలనుకునేవాడు దేవుడే. అయితే ఈ ఊరిలో ప్రతి ఒక్కరూ దేవుడితో సమానమే. బాధపడు, మీ ఊరెళ్ళి నీ పెళ్ళాం బిడ్డల్ని తీసుకురా. వస్తా. పళ్ళు తీసుక.
తీసుకోవడం మర్చిపోకండి. అలాగే పంతులు గారికి కబురు పెట్టండి. ఏమండి ముత్యాదులకి పట్టు చీరలు కొనాలండి. అంతేనండి ఇంకేం అక్కర్లేదు. ఇదిగో నిశ్చితార్థ రోజున అది లేదు ఇది లేదంటే మాత్రం ఊరుకునేదిలే చెప్తున్నాను. నీకు ఇబ్బంది లేదులేరా, అన్ని ఏర్పాట్లు చేశాను. సరే ఇంతకీ చిన్నోడు వచ్చాడా లేదా? ఇటు తిరిగి చూడండి, మీ ముందే ఉన్నాను. అడుగు వచ్చాడు. ఏం చిన్నోడా, ఎల్లుండి రాపోయావా? నిశ్చితార్థం కూడా అయిపోయేది. సారీ పెద్దనా. పోనీలేరా, ఒకరోజు ముందేనా వచ్చావు. ఈయనెవర్రా? నాకు తెలిసిన వాళ్ళు. యాక్సిడెంట్ వల్ల తను ఇలా అయిపోయాడు. పెద్దనాన్న దగ్గర ట్రీట్మెంట్ ఇప్పిద్దామని తీసుకొచ్చాను. మరి ఏమయ్యవరా? అది వాళ్ళ తాలకమ్మాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, లోపల తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూడండి. రండి తీసుకెళ్ళమ్మా. మరి నేను వెళ్ళరానా? సరే త్వరగా రండి. అలాగే. ఇంతకాలమా శంకర్ గారు ఒక్కడే శత్రువు అనుకున్నాను, ఇప్పుడు ఆ లిస్టులో ఇంకోడు కొత్తగా చేరాడు. ఎవర్రా వాడు? తెలీదనా, తమ్ముడు ఆ శంకర్ గారు స్కూల్ పిల్లల్ని కిడ్నాప్ చేయబోతే ఆపింది వాడే అన్నా. తమ్ముడిని కొట్టింది వాడేనా? అవునన్నా. ఆ శంకర్ గారికి ఏమవుతారా? అభిమాన్ అంటూ ఇంట్లో చేరాడు, అంతకు మించి ఏం తెలియదన్నా. ఊరు వాడ సందు గొందు మొత్తం వెతకండి, వాడు నాకు కావాలి. వెళ్ళండి. హలో బావకి మన పంచులతో పంచి తడిసిపోవాలి. ఒంటరిగా కూర్చున్నావేంటి బావా, అక్కరాలేదా? లేదే, నువ్వు వచ్చి కూర్చో. నన్ను పెళ్లి చేసుకుంటే నేనే కూర్చుంటాను. చేసుకుంటా గానీ తాళి సంగతి తర్వాత, ముందు సోమనం చేసుకుందావా? అమ్మో బావ బాగా ముదురే, ఈ సంగతి అక్కకి చెప్తాను. సారీ రా బావా. అదేం బావా, కంగ్రాట్స్ చెప్పకుండా సారీ చెప్తున్నావు. ఎందుకంటే నీ ఆనందానికి ఇదే ఆఖరి రోజు కాబట్టి. బావా చేసుకునే మరదలు రా. డే మరదలు కాబట్టి రా, మరీ డేంజర్. మన లూప్ హోల్స్ అని వాళ్ళు చెప్పేస్తున్నావు కదా, ఆ తర్వాత ఆడేసుకుంటా. అంత సీన్ లేదురా, పెళ్లికి ముందు అందరూ పురులేరా, పెళ్లి అయిన తర్వాతే బెళ్ళాల చేతులు అందరూ పిల్లులు అవుతారు. అందరు నీలా యాదవల్లా ఉంటారు అంటున్నావా? మా ఆవిడికి నేనంటే దడదడ. నా తొక్కలే రా. ఇందాక మీ ఆవిడ నేను దడదల్లాడించడమే చూసాలే. అవునవును. ఎరా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? చూడు నిన్ను రెడీ చేయాల్సింది పోయి నీ బావ రెడీ అవుతుంది. ఎక్కడ అమ్మాయిలా వెంటపడతారో మీ అక్క కుళ్ళు. ఆహా అవును పాపం. ఏమే నువ్వు బజార్కి వెళ్ళాలంటే గంట సేపు రెడీ అవుతావు. ఎప్పుడైనా నేను ఏమన్నా అన్నానా? ఎవరు ఎవరు గంటలు నడుచుకోవడానికి వచ్చారా, నన్ను రెడీ చేయడానికి వచ్చారా? ఆయన వదిలేరా నువ్వు పద. ఇక్కడ కూడా స్వార్థమేరా, ఎక్కడ నీకంటే నేను అందంగా కనిపిస్తానో నా మీద బాబోయ్. మీ గొడవ ఆపితేవో పది నిమిషాల్లో నేనే రెడీ అయ్యి వస్తాను, దయచేసి మీరు వెళ్ళిపోండి. కాదు బాబర్ది, ఇక్కడ నా పరిస్థితి ఎలా ఉంటే అక్కడ రజనీ పరిస్థితి ఎలా ఉందో. నీ బావకు నువ్వు కొత్తగా కనిపించాలా వద్దా? నేనే మా బావకు కొత్తగా కనిపించాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు అలా కొత్తగా కనిపించాలి, లేదంటే మగవాళ్ళ చూపులు పక్కకెళ్తాయి. మా బావే అలాంటి వాడు కాదు. బావైనా బాయ్ ఫ్రెండ్స్ అయినా మగవాళ్ళు మగవాళ్ళేని. వాళ్ళకి అప్పుడప్పుడు ఇలియానలాగా, అంతలోనే తమన్నాలాగా, ఎప్పుడైనా సమంతలాగా కనిపిస్తూ ఉండాలి. లేదనుకో మనం పాతబడిపోయి కొత్త ట్రయల్ స్టార్ట్ చేస్తారు. దీనికి తెలివితేటలు ఎప్పుడొచ్చాయే? హే వీళ్ళ బావ ఆ కన్నం గారు అమ్మాయిని లేపకపోయినప్పటి నుంచి. త్వరగా అటికలు తీసురా. ఏమిటే ఇంకా సత్తునావు, అవతల అందరూ వచ్చేసారు, టైం అయిపోతుంది. పంతులు గారికి కబురు పెట్టి మనం పెట్టారా? పంతులు గారి సంగతి నేను చూసుకున్నాను. ఏంట్రా హడావుడి నువ్వును? ఏం లేదన్నయ్య, పంతులు గారు వచ్చారో లేదో చూడమంటుంటాను, ఇక టైం అయిపోతుంది కదా. పంతులు గారిని తీసుకొచ్చారా? సరే నేను వెళ్ళి అందరిని వచ్చేయమంటాను. సరే సరే తొందరగా కానీ అమ్మా. అయిపోయింది, అందరూ వచ్చే వేళ అయింది. మరి మీరు వెళ్ళి పిల్లల్ని తీసుకోండి రథాలు త్వరగా. పర్వత ప్యాంటు షర్టు వేసుకుని నడుస్తున్నట్లేదు వాడంటే రెడ్ అలర్ట్.
మెల్లగా పరిగెత్తండి రా, పడిపోతారు. ఏమిట్రా, ఏమిటి అవతారం? స్టైల్ మావయ్య, స్టైల్. నీ ఆకారానికి స్టైల్ అవసరం అంటావా? పెళ్లిగాని కూరల్లో ఆనాలుగా మరి. ఏమిటి, నీకు పెళ్ళవుతుందనే నమ్మకం కూడా ఉందేంట్రా? ఇంతమంది దొరకగలేంది, నాకే దొరకరా? ఈ ఊళ్ళో పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు దొరుకుతారు కానీ ఏనుగు పిల్లలు దొరకవురా. మామయ్య, నాకోసం ఒక అమ్మాయి ఇక్కడ పుట్టే ఉంటుంది. అయితే పంచేరా, చూకు వెళ్ళరా, అక్కడ దొరుకుతుంది. సరే మామయ్య. ఈడి బట్టన సారీ. నేనే సారీ చెప్పాలి, దెబ్బేమైనా తగిలిందా? ఫస్ట్ టచ్ కదా, నొప్పే లేదు. ఫస్ట్ టచ్. పేరేంటో? కళ్యాణ్ పవన్. పర్సనాలిటీకి పేరుకి అసలు సంబంధమే లేదు. నేను ఇలా పెరుగుతాను నాకే తెలియదు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మరి మీ పేరు? కళ్యాణి. అలాగా, మిసెస్ కళ్యాణినా? నో, కాదు, మిస్ కళ్యాణినే. నిజమా? నేను కూడా మిస్టర్నే. అయ్యో, నన్ను మళ్ళీ కలుస్తానే. సరే, వచ్చాడు. తదేవ లగ్నం సుధిలంత దేవ తారా బలం చంద్ర బలంత దేవ. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. ధ్రువం దే రాజా వరుణా ధ్రువం దేవా బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ రాత్రం ధారయతాం ధ్రువం. అయ్యా, నిశ్చితార్థ కార్యక్రమం పూర్తయింది, మరో రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. ఆ రెండు రోజుల ముహూర్తానికే ఖాయం చెయ్యండి. బాగుంది.